Welcome to Vidyamitra YouTube channel, Siddipet district. I am B. Prashanthi, MP UPS, Munrai, Nangnur Mandal. Manamo revision schedule lo baganga 10th class loni mathematics lo unnatvanti progressions, first paper lo vastundi chapter progressions shade la gurinchi okasari discuss cheddamo. Already meeku chapter ayipindi, already meeru nerchukunnari chapter gurinchi okasari manam dinni revise chesukundamo. దానికాను ఇందులో మనకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఒక్కసారి చూద్దాము. ఇందులో ఫస్ట్ పేపర్లో ఫస్ట్ సెక్షన్లో 1 క్వశ్చన్ 1 మార్క్, సెకండ్ సెక్షన్ వచ్చేసి 1 క్వశ్చన్కి 2 మార్క్స్, థర్డ్ సెక్షన్లో 1 క్వశ్చన్ 4 మార్క్స్, అండ్ పార్ట్ బిలో 1 క్వశ్చన్ ½ మార్క్. టోటల్ వచ్చేసి 7.5 మార్క్స్ కవర్ అయితే ఈ 7.5 మార్క్స్ని కూడా మనం సింపుల్గా గెయిన్ చేసుకోవచ్చు. మనకు ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనము ఈజీగా 7.5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ మనం ఇందులో ఈ ప్రోగ్రెషన్స్లో మనకు 2 రకాల ప్రోగ్రెషన్స్ ఉంటాయి. ఇందులో మన క్లాస్లో ఏంటి అవి అని అంటే ఒకటి అథమెటిక్ ప్రోగ్రెషన్, ఒకటి జామెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే అంకశ్రేణి గుణశ్రేణుల గురించి మాత్రమే మనం చెప్పుకుంటాం ఈ క్లాస్లో. అయితే మొదట అంకశ్రేణి అంటే ఏంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డెఫినేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాము, బ్రీఫ్గా రాసుకుందాం. శ్రేణి అంటేనే కొన్ని సంఖ్యల జాబితా అనే శ్రేణి అంటాం మనం. ప్రోగ్రెషన్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్, మరి ఆ జాబితా ఏ విధంగా ఉంటుంది, ఈ అంక శ్రేణిలో ఈ సంఖ్యల జాబితా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి పదం కూడా దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల, స్థిర సంఖ్యను కలపడం వల్ల ఏర్పడే జాబితాను ఏమంటున్నాం మనము, అంకశ్రేణి అని అంటాం. దీన్ని మనము లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఆప్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్, టు ప్రీవియస్ నెంబర్. అంటే ప్రతి పదము ఎక్సెప్ట్ పోస్టల్, ప్రతి పదం కూడా దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల ఏర్పడేటటువంటి జాబితాని అంకశ్రేణి అని అంటున్నాము. దీన్ని సింపుల్గా ఏపి అని అంటాం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అయితే దీని మీద కూడా, ఈ డెఫినేషన్ మీద కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటే, అంకశ్రేణి యొక్క సాధారణ రూపం ఉన్నాయండి, రాసి అందులో ఉన్నటువంటి పదాలను విస్తరించండి. ఏంది అని అంటే చూద్దాం. అంకశ్రేణిలో మొదటి పదాన్ని ఏ అంటున్నాము, తర్వాత దీనికి స్థిర సంఖ్యను, ఆ స్థిర సంఖ్యను ఏమంటాం ఇక్కడ డి అంటున్నాం. ఈ డిని మనం ఏమంటున్నాము, కామన్ డిఫరెన్స్, ఈ ఫిక్స్డ్ నెంబర్ అంటున్నాం కదా, ఫిక్స్డ్ నెంబర్నే కామన్ డిఫరెన్స్ అంటాం. స్థిర సంఖ్యను ఏమంటున్నాం మనము, సామాన్య భేదము లేదా పదాంతరము అని అంటారు. ఇది ఫిక్స్డ్ నెంబర్. ఫస్ట్ టర్మ్ ఈస్ ఏ ప్లస్ డి, దీనికి మళ్ళీ ఈ స్థిర సంఖ్య డి, తర్వాత ఏ ప్లస్ డి ప్లస్ డి ప్లస్ డి, ఈ విధంగా నేను ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, ఏ ప్లస్ 3D. దిస్ ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అథమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, బి ఈజ్ కామన్ డిఫరెన్స్. ఇట్లా క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్ రావచ్చు, 1 మార్కులు రావచ్చు, లేదంటే 2 మార్క్స్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది, పార్ట్ బిలో కూడా ఇవ్వచ్చు. ఇందులో వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ డి, ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, బి ఈజ్ కామన్ డిఫరెన్స్. అంతేకాకుండా ఇందులో కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తారు. ఎట్లా అంటే ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా కాదా చెక్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం మనం ఏంటిది అది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ -1 1 3 5 7 ఇట్లా ఈ ఇచ్చినటువంటి శ్రేణి అంకశ్రేణి అవుతుందా. ఒకవేళ అంకశ్రేణి అయితే తర్వాత ఉన్నటువంటి 3 పదాలను రాయండి. ఇక్కడ చూద్దాం ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా. దానికి మనం ఏం చేస్తాము అని అంటే, ఏ 2 మైనస్ ఏ 1, ఏ 2 ఈజ్ సెకండ్ టర్మ్, ఏ 1 ఈజ్ ఫస్ట్ టర్మ్,
a2 minus a1. What is a2? 1. 1 minus minus 1. 1 plus 1 that is 2. Tarvat ikkada a3 minus a2. What is a3? 3. 3 minus 1 is 2. Next one. Next a4 minus a3. What is a4? 5. 5 minus 3 equal to 2. Same. So, it is arithmetic progression. Ikkada anta kuda difference anta same undi kabatti idi arithmetic progression. Tarvata next 3 terms raddam. Next 3 terms ante ikkada 7 undi. 7 tarvata malli deeniki fixed number kalpali. Endi adding fixed number. 7 plus 2 equal to 9. Ee 9 ki malli fixed number. 9 plus 2 that is 11. Next 11 plus 2 that is 13. Next 3 terms. Therefore, next 3 terms. It is 9, 11, 13. Okay, it had problems Raj. Huh? Next, we can go to the problems. We can discuss it. 1, 1, 1, 2, 2, 2. It's ఇందులో చూద్దాం డిఫరెన్స్. మీరు నోట్బుక్ పెన్తో రెడీగా ఉంటేనే నేను చెప్పేటటువంటి అంశాలు అన్నీ కూడా రాసుకొని అర్థం చేసుకోగలిగితేనే చేయగలుగుతారు. లేదంటే వీడియో పాజ్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో ఎక్కడ అర్థం కాని దగ్గర వీడియో పాజ్ చేసుకొని మీరు నిదానంగా నోట్ చేసుకొని అర్థం చేసుకోండి. ఇక్కడ చూద్దాం ఏ2 మైనస్ ఏ1. వాట్ ఈస్ ఏ2? 1 మైనస్ 1 0. ఏ3 మైనస్ ఏ2. వాట్ ఈస్ ఏ3? 1 మైనస్ 1 0. A4 minus A3. A4 what is A4? 2 minus 1. It is 1. Kada same unda mari? Same ledu. Difference same ledu. Mari idi arithmetic progression aitunda? Ledu. No. It is not arithmetic progression. Idi arithmetic progression ka. Itla manamu difference ane chusukogaligithene manam arithmetic progression avutunda kada anedi test cheyagalam. Atla kaakunda inko rakam questions kuda istaru. A equal to 2. T equal to మైనస్ వన్. దీనికి ఏ ఈక్వల్ టు 2, డి ఈక్వల్ టు మైనస్ 1. రైట్ ద ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అప్పుడు మనము షేడ్ రాయగలగాలి, అంక షేడ్ రాయగలగాలి. వాట్ ఈస్ ఏ? ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్ 2. నెక్స్ట్ ఏ ప్లస్ డి మైండ్ లో పెట్టుకోవాలి. జనరల్ ఫామ్ ఏంది? ఏ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2డి, ఆర్ ఏ ప్లస్ డి ప్లస్ డి. It's simple. A plus B plus B plus D. What is here? A means 2. A plus D. 2 plus minus 1. 2 plus minus 1 plus minus 1. Here 2 plus minus 1 plus minus 1 plus minus 1. ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 2 వస్తుంది. ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఇక్కడ రాస్తాను నేను చూడండి. యా 2. నెక్స్ట్ 2 ప్లస్ మైనస్ 1 1. 2 ప్లస్ 2 మైనస్లు ఉన్నాయి, 2 మైనస్ 1లు ఉన్నాయి కాబట్టి మైనస్ 2 అవుతుంది. యా 2 ప్లస్ ఇక్కడ మైనస్ 1లు 3 ఉన్నాయి కాబట్టి మైనస్ 3 అవుతుంది. So here 2, 1, 0, 2 plus minus 3, minus 1. This is progression. This is the deal ichina appudu kuda manam progression raayagaligali. First ichina progression adi arithmetic progression aitunda ledha ani chuda check cheyagaligali. Next a d values isthe manam progression raayagaligali. ఇంకా నెక్స్ట్ ఇంకో రకం క్వశ్చన్స్ కూడా వస్తాయి, వాటిని ఒక్కసారి చూద్దాం, ప్రోగ్రెషన్ చూద్దాం. ఏంటది అని అంటే 1, 1, 1, 1 ఇట్లా. ఇది అంక శ్రేణి అవుతుందా లేదా? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునా కాదా చూడాలంటే డిఫరెన్స్ తీసుకుంటాం. ఏ2 మైనస్ ఏ1, 1 minus 1 0, a3 minus a2 also 0, a4 minus a3 is also 0. So difference is 0. So it is also
एपी देयरफॉर इट इज एपी इट्लांटि कूडा उंडोच्चु जीरो जीरो डिफरेंस इट्लांटि कूडा आकर्षणले अर्थमेटिक प्रोग्रेशन्स इंको रकम क्वेश्चन्स वस्तायि डेली लाइफ लो उंडेटटुवंटि మనము ఈ అంక శ్రేణిలో రాయొచ్చు శ్రేణిలో రాయొచ్చు అది అంక శ్రేణి అవుతుందా కాదా అనేది తర్వాత చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్సీ ఛార్జెస్ ఫస్ట్ వన్ అవర్కి ఎంత అంటే రూపీస్ 20 రూపీస్ పర్ ఫస్ట్ వన్ అవర్. నెక్స్ట్ ప్రతి అవర్కి తర్వాత వచ్చే ఎవ్రీ అవర్కి ఎంత అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 8 రూపీస్ ఫర్ నెక్స్ట్ 1 అవర్ ఫర్ నెక్స్ట్ ఎవ్రీ 1 అవర్ ఓకే. ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రెషన్ లాగా రాద్దాం. ఫస్ట్ 1 అవర్ ఛార్జెస్ ఎంత అంటున్నాము, ట్యాక్సీ ఛార్జెస్ 20 రూపీస్. నెక్స్ట్ 1 అవర్, నెక్స్ట్ 1 అవర్లో 20 ప్లస్ 8 తర్వాత మళ్ళీ నెక్స్ట్ అవర్, నెక్స్ట్ అవర్ ఏమవుతుంది ఈ 20 ప్లస్ 8 కి మళ్ళీ 8, మళ్ళీ నెక్స్ట్ అవర్ 20 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8. ఇప్పుడు చూద్దాము ఇయర్ 20 28 36 44. ఇక్కడ దీన్ని చూడండి, ఇది ఏంది అని అంటే ఇది అంక శ్రేణి అవుతుందా లేదా, మనకు శ్రేణి ఏర్పడింది, శ్రేణి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునా కాదా చూద్దాం. ఇక్కడ దీనికి దీనికి డిఫరెన్స్ 8 ఉంది, దీనికంటే దీనికి ఒక 8 ఎక్కువ ఉంది, దీనికంటే ఇది ఒక 8 ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇది అంక శ్రేణి అవుతుంది. ఇట్లాంటి డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇది 1 మార్క్లో ఇవ్వచ్చు లేదంటే 2 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు. తర్వాత మనకు ఏ వాల్యూ డి వాల్యూ ఇచ్చి ప్రోగ్రెషన్ రాయమంటారు, ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్ అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా అనేది తెలుసుకోమంటారు. ఇంకా కూడా ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఎంత టర్మ్ ఉంటుంది, ఎంత టర్మ్ మీద కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.